కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకుపోతుంది. అధికార బీజేపీపై విమర్శల జోరు పెంచింది. ఈ క్రమంలోనే ఉడిపిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఒక్కొక్కరి ఖాతాల్లో 15 లక్షలు వేస్తామని, మోదీలా తాము అబద్ధపు వాగ్దానాలు చేయబోమని ధ్వజమెత్తారు. ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాల్లో 15 లక్షలు వేస్తాం. నల్లధనంపై పోరాటం కోసమే పాత నోట్లు రద్దు చేస్తున్నాం. ఇలా మోదీలా మేము అబద్ధాలు చెప్పం అని రాహుల్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ఎప్పుడైనా చేసేది చెప్తుందని, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని రాహుల్ అన్నారు. హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, పంజాబ్లో ఇలానే చేశామన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 13న ఒకే విడతలో జరగనున్నాయి. 13న కౌంటింగ్ ఫలితాలు ప్రకటిస్తారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ చెబుతుండగా, 150 స్థానాలకు పైగా కైవసం చేసుకుని కమలం పార్టీని ఓడిస్తామని కాంగ్రెస్ చెబుతుంది. कर्नाटक के लिए हमने 4 वायदे किए हैं. कर्नाटक राज्य के ना 4 प्रोविजेस मारे. गृहलक्ष्मी 2000 रुपए हर महीने हर महिला को. गृहलक्ष्मी प्रति तिंगलो प्रति महिला के 2000 रुपए पड़ते हैं. गृह ज्योति 200 यूनिट बिजली मुफ्त में. गृह ज्योति ప్రతి మనకి 200 యూనిట్ ఉచితంగా జిల్లా కొడితే. అన్న భాగ్య 10 కిలో చావల్ హర్ పరివార్ కే మెంబర్ కు. అన్న భాగ్య 5 కేజీ బాకీ. యువా నిధి 2 సాల్ కే లియే 3000 రూపాయ హర్ మహీనే గ్రాడ్యుయేట్స్ కు.